ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మిగతా అంశాల మాట ఎలా ఉన్నా హామీ ఇచ్చిన విద్యా సంస్థల్ని ప్రారంభించామని కేంద్రం చెబుతోంది. అయితే వాటి భవనాలు ఎప్పుడు కడతారో, ఎప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి. ప్రస్తుతానికి వీటిని ఏయూలోనే నిర్వహిస్తున్నారు. అయితే వాటికి ఈ బడ్జెట్లోనైనా తగిన నిధులు కేటాయించాలని ఏయూ రిజిస్ట్రార్ కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. కొత్త బడ్జెట్ రాబోతోంది, కోటి ఆశలతో ప్రజలున్నారు. ఏపీ అభివృద్ధి చెందలేదు మాకంటే అన్నది కేసీఆర్ వాదనగా ఇటీవల మనం చూసాము. విభజన జరిగే వరకు తెలంగాణని దోచుకున్నారన్న కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ చాలా అభివృద్ధిలో ఉంది ఏపీ కంటే అని ఏపీని చులకన చేస్తున్నారు. దీని అంతటికీ కారణం విభజన హామీలు అమలు కాకపోవటమే అన్నది పలువురు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ఏయూ రిజిస్ట్రార్ ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి కానీ లేదా ఈ ప్రాంతానికి సంబంధించి కానీ విద్యా సంస్థలు అనేకం వస్తున్నాయి. మీ దగ్గర కూడా పెట్రోలియం యూనివర్సిటీ లాంటివి మీ క్యాంపస్లో పెట్టడం, అలాగే ఐఐఎం లాంటివి కూడా మీ దగ్గర ప్రస్తుతం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలాంటి అభివృద్ధి మనకు సాధ్యమవుతుంది? విద్యాపరంగా ఇచ్చిన హామీలు నెరవేరినట్టేనా? సో విభజన టైంలో ఆంధ్రప్రదేశ్కి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. సో దాదాపు 3 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని కొన్నిటిని మనకి ఇచ్చినప్పటికీ అవి ఇంకా బాలరిష్టాలు అధిగమించలేదు. ముఖ్యంగా ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో మేము విశాఖ నగరానికి ఇచ్చినటువంటి 2 ఇన్స్టిట్యూట్స్ని కూడా మేమే మా ప్రాంగణంలోనే హోస్ట్ చేస్తున్నాం. ఇటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ కానీ లేకపోతే ఐఐఎం కానీ, ఈ రెండింటినీ కూడా యూనివర్సిటీలోనే మా ప్రాంగణంలో కొంత స్పేస్ ఇచ్చి వాటిని రన్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఐఐఎం విషయంలో చూస్తే ల్యాండ్ అయితే ఎలకేట్ చేసినట్టుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ. సో సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇంకా ఫుల్ ప్లెజ్డ్ బడ్జెట్ ఎలకేషన్ దీంట్లో ఉన్నట్టుగా కనపట్టలేదు. సో అందుకనే వారు ఇనిషియల్గా మన దగ్గర 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఉందామని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే 8 సంవత్సరాలు అయినా కూడా అది కంప్లీట్ అయ్యే పరిస్థితి కనపట్టలేదు. సో ఆంధ్రప్రదేశ్ విషయం వరకు ఆలోచిస్తే డెఫినెట్గా వీటికి ల్యాండ్ని సకాలంలోనే అందించడం జరిగింది. కానీ సో సెంట్రల్ గవర్నమెంట్ పరంగా దీనికి బడ్జెట్ ఎలకేషన్స్ సంతృప్తికరంగా లేకపోవడం వలన బహుశా వీటి యొక్క నిర్మాణాలు కానీ మిగిలిన కార్యక్రమాలు కానీ పురోభివృద్ధి చెందట్లేదని నేను భావిస్తున్నాను. ఇంతేకాకుండా తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఎన్ఐటి కానీ అలాగే తిరుపతిలో ఐఐటి కానీ, సో ఇవన్నీ కూడా తాత్కాలిక ప్రాతిపదిక మీద ఇంకా నడుస్తున్నట్టుగా కనపడుతోంది. కాబట్టి రాబోయే బడ్జెట్లో ఒకేసారి వీటికి కావాల్సినటువంటి నిధులను కనుక ఎలకేట్ చేస్తే బహుశా నెక్స్ట్ 2 ఇయర్స్లోనే వీటిని వారి సొంత ప్రాంగణంలో నిర్వహించుకోవడానికి ఆస్కారం ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అది మనం చూస్తున్నాం, విద్యాపరంగా అభివృద్ధి చెందాలంటే నిధుల విడుదల జరగాలి అన్నది రిజిస్టార్ చెప్తున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.